మనసేలాగేసిండు లగ్గం ఎప్పుడురా మామ అంటే మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే ఆగేదెట్టగా అందాక ఏదెట్టగా ఆగేదెట్టగా అందాక ఏదెట్టగా మాయ దారి సిన్నోడు మనసేలాగే సిండు మాయ దారి సిన్నోడు నా మనసేలాగే సిండు మాఘ మాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడు ఆగేదెట్టగా అందాక ఏదెట్టగా రామమ్మ చెప్పవే కామమ్మ చెప్పవే రతమ్మ చెప్పవే అత్తమ్మ చెప్పవే ఆగేదెట్టగా అందాక ఏదెట్టగా మాయ దారి సిన్నోడు మనసేలాగే సిండు మాయ దారి సిన్నోడు నా మనసేలాగే సిండు మాఘ మాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడు ఆగేదెట్టగా అందాక ఏదెట్టగా రావణ భార్గవి ఎంత తెలివైందంటే ఎదురుగా కూర్చున్న ఆడియన్స్ కాలేజీ కుర్రాళ్ళు కాబట్టి ఈ పాట ఎన్నుకుంది అమ్మాయి. ఇది ఒక వ్యూహం అంటారు, పెద్ద వ్యూహం, మామూలు ఒక వ్యూహం కాదు. ఓకే జడ్జెస్ మీ మార్క్స్ రికార్డ్ చేయండి, ప్లీజ్ స్టార్ట్. థ్యాంక్ యూ మను గారు. ఈ పాటకి కావాల్సిన ఊపు హుషారు కలగలిపి తెగ పాడేసింది శ్రావణి. దీంట్లో సాకిలో మాయదారి సిన్నోడు మనసేలాగే సిండు అంతవరకు నా అది నాజల్ సౌండ్ మిక్స్ చేసి ఆవిడ చాలా అద్భుతంగా అంటారు నా మనసేలాగే, అది చిన్న నొక్క అనమాట, దాంట్లో చాలా పవర్ ఉంటుందన్నమాట. నా మనసేల ఆ ఒక్క మాటలో పాట అర్థం మొత్తం వచ్చేస్తా అనమాట. తర్వాత తరి రే తరి
చిట్టి చిట్టి నాలు తాళం వేసి తాళం వేస్తుంది అంటే కేర్లెస్ అన్నమాట. ఆ ఒక తాళం వేసి ఆ రెండు ఎక్స్ప్రెషన్స్ వస్తే ఇంకా బాగుండేది. ఓకే సార్, మనో గారు ఎన్ని మార్కులు ఇచ్చారో చూద్దాము. మార్క్స్ అశోక్ తేజ గారు, మీ కామెంట్స్. ఎల్లారి ఈశ్వరి, ఎల్లరి ఈశ్వరి అయింది ఈ పాటతో. నాకు ఇప్పుడు అన్న చెప్పింది నేను చెప్దాం అనుకున్నా, అన్న చెప్పేశాడు అది అసలు దానికి అసలు పాట మొత్తంలో అసలు పాట మొదలు పెట్టగానే మనందరినీ కొక్కాలు వేసి తన వైపుకు లాక్కెళ్ళినటువంటి అదొక్కటి మిస్ అయిందా అనిపించింది అంతే. ఇంకా మిగతా అంతా బ్రహ్మాండంగా పాడదు శ్రావణి. ఓకే ఓకే, మరి శ్రావణి అశోక్ తేజ గారు ఎన్ని మార్కులు ఇచ్చారో చూద్దాము. ఇక్కడ కూడా కొంచెం అన్న వల్లే ఒక్కటి పోయింది అనుకుంటున్నాను నేను. చంద్రబోస్ గారు, నాది కూడా నాయే నాయే మళ్ళీ అది కాదు. తర్వాత తను బాగా పాడడానికి ప్రయత్నించింది, ముఖ్యంగా సాహిత్యం పూర్తిగా జానపద శైలిలో ఉంది. తన పాడిన గాత్రం ధర్మం ఏంటంటే కొంచెం పాశ్చాత్య శైలిలో తన గాత్రం ఉంటుంది. ఆ రెండింటిని సమన్వయం అంతగా కుదరలేదని నా అభిప్రాయం. చాలా వరకు ప్రయత్నించింది, తన ప్రయత్నం తను చేసింది. మరి చూద్దాము మార్కులు. 9 out of 10. ఇక వెంకన్న గారు, ఇది చాలా అందమైన ఫోక్, ఇది ఫోక్ని సినిమాలో పెట్టినారు, రాసిండు చూడాం. ఎల్లమ్మ చెప్పవే అన్నప్పుడు ఒక అల్లరి ఉంటుంది, అల్లరి ఒక బెట్ ఉంటుంది. అది వీరు పాడుతున్నప్పుడు ఏంటంటే మిగతా పాటల్లో మనం ఎంత ఫీల్ అయినా ఈ పాట కూడా అదే అని కాదు, కొంచెం తగ్గింది. ఎక్కడో కొంచెం వెస్టర్న్ అంటారా క్లాసిక్ అంటారా నేను చెప్పాను కరెక్ట్ చెప్పాను, కానీ ఆ సింత సెట్ ఎక్కి సిగరెట్లు కోస్తుంటే అక్కడి నుంచి ఓకే ఆలాపనకు చిన్నపాటి ఒక లలిత ఏదో ఆ ఫోక్లో టింజి పోయి భజన సంపచ్చిన చిరణాల్లో ఒక క్లాసిక్ టచ్ ఒక లిటిల్ బిట్ ఆఫ్ చిన్న బిట్ అది కనపడుతుంది, అది పట్టుకుంటుంది, అది ఆ ఊపు కనపడలేదు నాకు, పూర్తి స్థాయి ఊపు లేదు అందుకని. ఓకే మరి చూద్దాం వెంకన్న గారు ఎన్ని మార్కులు ఇచ్చారు. 9 out of 10. జడ్జెస్ ఇచ్చిన టోటల్ మార్క్స్ 100కి 92, అంటే బెంచ్ మార్క్ సెట్ అయింది